కానీ వాళ్ళకే జేజాలు కొట్టండి. కానీ మా ప్రజలతోటి కొట్లాటలకు మమ్మల్ని హింసిస్తే, మమ్మల్ని మాటలు మాట్లాడితే మేము పడడానికి సిద్ధంగా లేము. మీరు వాళ్ళతో మాట్లాడాలనుకోండి, మీరు వాళ్ళు ఏమంటే మాత్రం మాకు తెలియదు, కానీ మమ్మల్ని అంటే మాత్రం సిపిఐ పార్టీగా ఊకము. ప్రజల్ని కూడా ఏమన్నా ఏమనంటే మాత్రం సిపిఐ పార్టీగా ఉద్యమం చేస్తాం, మీ ప్రభుత్వం మీద మీ మీద పోరాటం చేస్తామని చెప్పి ఆ మాటలు వెనకించకపోతే రేపు గ్రామం నుండి మండలం నుండి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఉద్యమం చేపడతామని చెప్పి ఈ పోలీసు రూపాయలు కోట్ల రూపాయలు కుంభకోణం జరుగుతూ ఉన్నది. ఎంత ఈ 10 రోజులలో మీరు ఎంత డబ్బు చేకూర్చారు, ఎంత వసూలు అయింది, ఎంత ఖర్చు అయిందని చెప్పగలరా ముఖ్యమంత్రి గారు? కార్మికుల హక్కులటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులకు సరైన న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నాం. ఈ సమ్మెలో భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం పూర్తి మద్దతు ఇస్తూ ఉంది. ఈ మద్దతులో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు జిల్లైనటువంటి సిద్దిపేట జిల్లాలో మా రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ గారు ఆ ఉద్యమంలో పాల్గొంటే అక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారు అనుచిత వ్యాఖ్యలు చేసి మా జిల్లా కార్యదర్శిని చేసి నెట్టేయడం, దురుసుగా మాట్లాడడం, ఒక జిల్లా స్థాయి నాయకుడిని అట్లా మాట్లాడితే ఎట్లా ఉందో చెప్పండి. ఇది మీ సరైనది కాదు. అలాంటి మాటలు మాట్లాడితే మేము సిపిఐ వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. సమ్మెకు పోదాం, మా సమస్యలు పరిష్కరించండి, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉధృతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, మా హక్కులు కాలరాస్తున్నారు ఈ ప్రభుత్వం అని చెప్పి ఒకటి వినతి పత్రం ఇచ్చినారు. వాటిని లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒంటెద్దు పోగొట్టుకోదు మొండిగా వ్యవహరిస్తూ ఇంత దూరం తీసుకొచ్చి ఇప్పుడు సమ్మె దాకా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. 10 రోజులుగా బస్సులు లేక గ్రామీణ ప్రాంతాలకు దూర ప్రాంతాలకు పోయే వాళ్లకు